చెప్తే వినో. ఎవరైనా చూస్తే బాగుంటదా? వద్దే అంటే వినవు కదా. బాగుండదని ఇక్కడికి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ రాంపండు జాంపండు కంట్లో పడకూడదని. జాంపండు, వాళ్ళు మన ఇంటి దగ్గర బుజ్జమ్మ బజ్జిగా ఉందలా ఉన్నారు. పదండి. అవును, సరే సరే చూద్దాం. పద 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 పద. ఏంటి ఇది, ఎక్కడ తీసుకొచ్చావు? చెబితే వినో. అదేదో మన బెడ్రూమ్ లోనే చేయొచ్చుగా. ఎవరైనా చూస్తే బాగోదు. అక్కడైతే శబ్దం వస్తుంది కదండి. ఇరుగు పొరుగు వారు అందరూ వస్తారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. చుక్క తీయండి. అబ్బా వంగండి. చిచ్చి, ఈ బుజ్జం చూడు ఎంత దగ్గర జరిపోయిందో. పగలో మిట్ట మధ్యాహ్నం అది ఆరు బయట అసహ్యంగా. చిచ్చి అనుమానంగా ఉంది. రాంపండు త్వరగా ఫోన్ది ఫోన్ది వీడియో రికార్డ్ చేయి. అబ్బా అమ్మో కొట్టకే, వద్దే వద్దే బాబు, నీకు దండమే, వద్దే వదిలియే. అమ్మో అమ్మో చెప్పండి, ఇంకోసారి తాగొస్తారా? నిజం చెప్పండి బాబు. వాళ్ళ కొంపలకి వీళ్ళ కొంపలకి వెళ్ళొస్తారా? వెళ్ళనే బాబు. థ్యాంక్ యూ అక్కయ్య గారు. రోజు వాట్సాప్ స్టేటస్ లో ఏం వీడియో పెట్టాలా అర్థం కావట్లేదు. ఈ రోజు లక్కీగా మీ వీడియో దొరికింది. ఎవరి కంట్లో అయితే పడకూడదు, వాళ్ళ కంట్లోనే పడ్డానే బాబు.